సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. సూర్యకాంతం ఊర్లో పంచాయతీ తీర్పు చెప్పి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన సూర్యకాంతాన్ని చంద్రకాంతం అలాగే చూస్తూ ఉంది. ఏందే గట్ల చూస్తున్నావు? వావ్ అత్తమ్మా, నీ కమ్మలు ఎంత బాగున్నాయో తెలుసా? రేపు మా ఫ్రెండ్ యానివర్సరీ ఫంక్షన్ ఉంది అత్తమ్మా, జరా మీ కమ్మలిస్తే వేసుకుని పోతా. దీని మీద కూడా పడ్డాయా అనే నీ కళ్ళు? అల్మారాలో ఉన్న బంగారు కమ్మలు ఇస్తా, గయ్యేసుకొని పో. కానీ దీని జోలికి మాత్రం రావద్దు, చెప్తాన్నా. ఎందుకత్తమ్మా, ఎన్నిసార్లు అడిగినా ఆ కమ్మలు మాత్రం ఇవ్వవు. పైగా నువ్వు మాత్రం పంచాయతీ తీర్పు ఇచ్చే ప్రతిసారి వేసుకొని వెళ్తావు, ఏంటి సంగతి? ఆ మాటకి సూర్యకాంతం మనసులో, నీకేం తెలిసే పిచ్చి కొడల, గివి మ్యాజికల్ ఇయర్ రింగ్స్, ఇవి గనక చెవులకు పెట్టుకుంటే అవతలోళ్ళు ఏమనుకుంటున్నారో మనకి వినిపిస్తుంది. దీన్ని పెట్టుకునే గిన్ని దినాలు పంచాయతీలో మంచోడెవడో దొంగోడెవడో తీర్పు చెప్పొస్తాన్న. ఇప్పుడు గివి నీకిస్తే మళ్ళీ ఏదో ఒక ఆగం పని చేస్తావు. వామ్మో, గివి గనక నీ కంటపడితే అంతే సంగతి, కనపడకుండా దాసేయాలా. ఏంటత్తమ్మా కమ్మలు అడుగుతూ ఉంటే ఏమో సోచాయిస్తానో? అరే ఇవి మా అమ్మ నాకిచ్చిన కమ్మలే, నాకసలే సెంటిమెంట్లు ఎక్కువ, అందుకనే ఇవి ఇవ్వను. సరేనా, ఇక వీటి గురించి ఎప్పుడు అడక్కు, మర్చిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూర్యకాంతం వెళ్ళిపోయాక చంద్రకాంతం, అరే ఏంటేమా, ఎప్పుడు చూడు ఈ కమ్మలు ఇవ్వను ఇవ్వను అని మొండికేస్తుంది. అంటే ఈ కమ్మల్లో ఏదో మ్యాజిక్ ఉండనే ఉంటుంది. మెల్లిగా ఎట్లాగైనా గా ఇయర్ రింగ్స్ లో ఏం పవర్ ఉందో తెలుసుకోవాలే అని మనసులో అనుకొని మెల్లిగా సూర్యకాంతం లేని టైం చూసి ఆ కమ్మలు అక్కడి నుంచి దొంగతనంగా తీసుకుంది. అవి తీసుకున్న వెంటనే వాటిని పెట్టుకొని చక్కెర సుజాత దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి సుజాతతో, ఒసే సుజ్జి, ఈ కమ్మలు ఎట్లున్నాయా, నాకు మంచిగున్నాయా చెప్పు. దానికి సుజాత మనసులో ఇలా అనుకుంటూ ఉంది, ఏడ నుంచి కొట్టుకొచ్చినట్టుందో ఏమో, పైకి మాత్రం మస్తున్నాయే చందు. ఏదైనా సరే నీకు నీ అందానికి నీ అందమైన పిలకకి ఏదైనా సెట్ అవుతదే అని అంటుంది. దానికి చంద్రకాంతం, ఏంటే నీ డబుల్ యాక్షన్స్, మనసులో ఏం నుంచో కొట్టుకొచ్చినట్టుంది అనుకుంటూనే బయటికి మాత్రం బాగుందని చెప్తాన్నావు అని కోపంగా అంటుంది. దాంతో సుజ్జి షాక్. ఏందే చందు, నేను మనసులో అనుకుంది నీకెట్లా వినిపించిందే, కొంపదీసి ఇంకా కమ్మలైన కాల ఏమన్నా మ్యాజిక్ ఉందా ఏంది? ఆ మాట వినగానే చంద్రకాంతానికి మొత్తం అర్థమైంది. అవునే, ఇవి పెట్టుకోగానే జనాలు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అది వినిపిస్తుంది అనుకుంటా అని సుజాతతో అంటుంది. దానికి సుజాత ఎక్సైట్మెంట్ తో, మస్తుంది కదనే అని అంటుంది. దాంతో చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే సుజాతతో, ఒసై నా కాడ ఒక మంచి ప్లాన్ ఉంది, అది గనక చేస్తే మనం ఈ మ్యాజికల్ ఇయర్ రింగ్స్ తో మస్తు పైసలు సంపాదించుకోవచ్చే అని అంటూ చంద్రకాంతం చక్కెర సుజాత చెవిలో ఆ ప్లాన్ చెప్తుంది. మరుసటి రోజు చంద్రకాంతం ఒక బాబా వేషం వేసుకుని ఊర్లోకి వస్తుంది. చక్కెర సుజాత ఆమె గురించి అందరికీ ఇలా ప్రచారం చేస్తూ ఉంది. అమ్మా రండమ్మా రండి, ఈవిడే మహిమలు ఉన్న ఆగం పూజితాదేవి. దానికి చంద్రకాంతం మెల్లిగా, ఒసే తల్లి, అది ఆగం కాదే దైవం, నీ హాఫ్ నాలెడ్జ్ తగలయ్యా అని తిడుతుంది. దాంతో తప్పు సరిదిద్దుకుంటూ సుజాత, అదే అదే దైవం పూజితా దేవి, మీ కష్టాలను తొలగించడానికి వచ్చింది, రండి వచ్చి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకొని వెళ్ళండి. అది విన్న జనాలు అక్కడికి వస్తారు. వచ్చి జనాలు మనసులో ఏమనుకుంటున్నారో మ్యాజికల్ ఇయర్ రింగ్స్ తో విన్న చంద్రకాంతం ఒక్కొక్కరిని చూపిస్తూ వాళ్లతో ఇలా అంటుంది, మీకు డబ్బు సమస్య, మీకు పిల్లలు లేరే అన్న బాధ, మరి మీకు మీ సంసారం బాగుండట్లేదు అన్న బాధ, అందరి సమస్యలను పరిష్కరిస్తాను అని అంటుంది. అది విన్న జనాలు షాక్ అయ్యారు. ఒకరితో ఒకరు ఇలా అనుకోవడం మొదలు పెట్టారు. నా మనసులో ఉన్న మాట ఈమెకెట్లా తెలిసింది? నిజమే, నా మనసులో మాట కూడా అదే, బలి చెప్పేసింది. ఈమెవరో మహిమలు కలిగిన తల్లిలా ఉంది, మన కష్టాలు తీర్చడానికే మన ఊరుకొచ్చినట్లుంది అని అనుకుంటూ అందరూ ఆమెను మొక్కడం మొదలు పెడతారు. అలా అందరూ చంద్రకాంతాన్ని గట్టిగా నమ్ముతారు. కానుకలు కూడా చక్కగా సమర్పించుకుంటూ ఉంటారు. దాంతో చంద్రకాంతానికి బాగా డబ్బులు రావడం మొదలైంది.
సుజాత చంద్రకాంతం తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అప్పుడే మ్యాజికల్ గ్లోబ్ ద్వారా వీళ్ళ కథ మొత్తం తెలుసుకున్న సూర్యకాంతం అక్కడికి వస్తుంది. తన కోడలు చంద్రకాంతం తన మ్యాజికల్ ఇయర్ రింగ్స్ ని దొంగతనంగా తీసుకుని జనాలను మోసం చేయడం చూసి తనకు రక్తం ఉడుకుతుంది. కోపంతో తన మొహం ఎర్రగా మారిపోతుంది. ఎలాగైనా తన కోడలికి బుద్ధి చెప్పడానికి సూర్యకాంతం తన మ్యాజిక్ తో చంద్రకాంతం వేసుకున్న మ్యాజికల్ ఇయర్ రింగ్స్ ని చాలా పెద్దదిగా చేస్తుంది. దాంతో ఆ నొప్పి భరించలేక చంద్రకాంతం, అమ్మా అమ్మా అయ్యా అమ్మా, ఏంటిది ఇది సడన్ గా, అయ్యో చెవులు నొప్పి, అత్తమ్మా కాపాడండి అత్తమ్మా, అయ్యో దేవుడా అత్తమ్మా కాపాడండి అని అరుస్తూ ఏడుస్తూ ఉంది. అది విన్న సూర్యకాంతం చంద్రకాంతం ముందు నిలబడి ఇలా అంటుంది, అయ్యో మీరు ఆగం పూజితాదేవి, హా గదే గదే దైవం పూజితాదేవమ్మ, నేను మిమ్మల్ని కాపాడేంది తల్లి, అయ్యో నేను దేవిని కాదత్తమ్మా, నీ కోడలు చంద్రకాంతాన్ని, ఏదో డబ్బులకి కకృత్తి పడి ఇట్లాంటి పని చేసిన అత్తమ్మా క్షమించత్తమ్మా. అదంతా విన్న జనాలకి చంద్రకాంతంపై కోపం వస్తుంది. చంద్రకాంతం తన తప్పు తెలుసుకోవడంతో సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఆ పెద్దగా మారిన ఇయర్ రింగ్స్ ని మాయం చేస్తుంది. చంద్రకాంతానికి బుద్ధి చెప్పి జనాలు కానుకలుగా ఇచ్చిన డబ్బులు వాళ్ళకే తిరిగి ఇప్పించేస్తుంది. జనాలకి చంద్రకాంతం చేసిన పనికి కోపం వచ్చినా సూర్యకాంతం చేసిన పనికి ఎంతో సంతోషించి చంద్రకాంతాన్ని క్షమిస్తారు. ఆ రోజు నుంచి చంద్రకాంతం మ్యాజికల్ ఇయర్ రింగ్స్ ఏంటి మామూలు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడమే మానేసింది. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇలాంటి మ్యాజికల్ ఇయర్ రింగ్స్ ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? ఆ విషయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి. చాచాజు సూర్యకాంతం హాల్లో కూర్చొని తన కోడలు చంద్రకాంతం గురించి ఆలోచిస్తూ ఉంది. ఏందో ఇది, రోజుకో తలనొప్పి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుద్ది, ఎప్పుడు మారుతుందో ఏమో అని అనుకుంటూ ఉండగా చంద్రకాంతం వచ్చి అత్తని చూసి, అత్తయ్య చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, దేని గురించో, ఇంకా దేని గురించి, నా గురించే అయ్యుంటది, ఇది ఎప్పుడు మారుతుందో ఏమో అని అనుకుంటూ ఉంటది, కాని మనం మారం కదా అని చిన్నగా నవ్వుకొని అత్త దగ్గరికి వచ్చి, ఏంటత్తమ్మా ఏదో జరగకూడదని జరిగినట్లు తెగ ఆలోచిస్తున్నారు, ఏమైంది? ఏదో అయ్యింది లేవే. అవును, నిన్ను బజార్కి పోయి కిరాణా సామాన్ తెమ్మని చెప్పిన, తెచ్చినవా? హా ఎప్పుడో తెచ్చాను కదత్తమ్మా, వంటింట్లో కూడా పెట్టేశాను అని అంటూ ఉండగా చంద్రకాంత ఫోన్ రింగ్ అయింది. ఫోన్ చూసి, అత్తమ్మా మా పిన్ని ఫోన్ చేస్తుంది, మాట్లాడి ఇప్పుడే వస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి, హా పిన్ని చెప్పండి, రేపు మీ చెల్లెలకి పెళ్లి చూపులున్నాయే, నువ్వు ఖచ్చితంగా రావాలి. పెళ్లి చూపులకు ఎందుకులే పిన్ని, పెళ్లికే వస్తానులే. నాకు తెలీదు, నువ్వైతే ఖచ్చితంగా వస్తాన్నావు అంతే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. వెంటనే చంద్రకాంతం అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మా అది అని చెప్పబోతూ ఉండగానే సూర్యకాంతం, ఏంది మీ పిన్ని రమ్మంటాందా? అరే మీకెట్లా తెలుసత్తమ్మా, అంత కరెక్ట్గా చెప్పారు. మీ పిన్ని అక్కడ మాట్లాడితే నాకు ఇక్కడ వినపడిందిలే. రేపు మా చెల్లెలి పెళ్లి చూపులంటత్తమ్మా, పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తానత్తమ్మా అని చాలా వినయంగా చెప్పింది. అది చూసి సూర్యకాంతం ఆశ్చర్యంగా, అబ్బో ఎంత వినయంగా చెప్పినవే, అస్సలు కాదనకుండా అడిగినావు కదా, అయినా అడుక్కోవడంలో నీ తర్వాతేలే ఎవడైనా అని అనగానే చంద్రకాంతం షాక్ అయి, అత్తమ్మా అంటే నేను అడుక్కునేదాన్నా? చచ్చా నీకు చిల్లర అడుక్కునే కర్మేందే, సర్లే వెళ్ళిరా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. ఆమె వెళ్తూ ఉండగా చంద్రకాంతం నవ్వుతూ, థ్యాంక్స్ అత్తమ్మా అని చెప్పి ఆపి ఆశ్చర్యంగా, ఇప్పుడు ఈమె నన్ను తిట్టిందా పొగిడిందా, అసలు ఏమన్నది, ఏమోలే
అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. తెల్లారే పిన్ని రమాకాంతం ఇంటికి వచ్చింది. పెళ్లి చూపులకి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. విజయ్ అనే అతను అమ్మాయిని చూసుకోవడానికి వచ్చి కూర్చున్నాడు. అతనికి ఎదురుగా అమ్మాయికి ముసిగేసి కూర్చోపెట్టారు. అది చూసి విజయ్, అదేంటండి పెళ్లి చూపులన్నారు, అమ్మాయికేమో ముసుకేసి కూర్చోపెట్టారు, ఇలా అయితే పెళ్లి చూపులు ఎట్లా? అది మా ఆచారం బాబు, తాళి కట్టాక గానీ మా అమ్మాయి మొహం మీకు చూపించము అని అంటూ ఉంటే చంద్రకాంతం ఆశ్చర్యంగా, అవునా ఇలాంటి ఆచారం ఉందని నాకు కూడా తెలియదు పిన్ని. ఉంది లేవే, నీకు తెలియదులే. ఒకవేళ తాళి కట్టాక చూసి నేను భయపడితే? అప్పుడు గా ముసుకు జీవితాంతం కంటిన్యూ చేయాల్సిందే అని అనగానే విజయ్ షాక్ అయ్యాడు. కుదరదు, నేను అమ్మాయిని చూడాల్సిందే, ఒకవేళ చూపించకపోతే నాకు ఈ పెళ్లి చూపులే వద్దు అని అన్నాడు. రమాకాంతం ఏమీ అనలేక సరే అని తన కూతురు మాధవి తల మీద ఉన్న ముసుగు మెల్లిగా తీస్తూ ఉంది. విజయ్ చూస్తూ ఉన్నాడు. రమాకాంతం ముసుగు తీయగానే విజయ్ షాక్ అయ్యాడు. మాధవి తల మీద అసలు జుట్టే లేదు. అది చూసి చంద్రకాంతం కూడా షాక్. ఏంటి, గుండును తీసుకొచ్చి పెళ్లి కూతురని కూర్చోపెట్టారు? అమ్మాయి ఏది? తనే అమ్మాయి బాబు. తినా అని చూస్తూ ఉండగానే మాయమయ్యాడు. అది చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్. మాధవి ఏడుస్తూ, నేనప్పుడే చెప్పాను నెత్తి మీద వెంటుక కూడా లేని నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు అని. నాకు ఈ పెళ్ళొద్దు ఏమొద్దు. ఛీ, ఇప్పుడు చూడండి ఏమయ్యిందో. అని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లి తలుపు మూసుకుంది. అది చూసి రమాకాంతం కూడా ఏడుస్తూ ఉంది. వెయ్యబద్దాలైనా ఒక పెళ్లి చేయమన్నారు, కానీ ఎన్ని అబద్దాలు ఆడినా నా కూతురికి పెళ్లి మాత్రం చేయలేకపోతున్నా. దేవుడా ఎందుకయ్యా నా కూతురికి ఈ శిక్ష అని అనుకుంటూ ఏడుస్తూ తాను కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అది చూసిన చంద్రకాంతం కూడా చాలా ఫీల్ అవుతూ ఉంది. హ్యాపీగా సాగుతుందిలే అనుకున్నా, ఇట్లా అయ్యిందేంటి అని అనుకుంటూ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చింది. హాల్లోని కూర్చుని ఉన్న సూర్యకాంతం చంద్రకాంతాన్ని చూసి, ఏందే డల్లుగున్నావు? అదత్తమ్మా ఏమైందంటే అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న సూర్యకాంతం, అయ్యో పాపం కదా, ఆ అమ్మాయి ఎంత బాధపడుతూ ఉంటది, జుట్టు లేదని పెళ్లి కొడుకు పారిపోయిందా? అవునత్తమ్మా, మాధవిని చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది.